Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కొంప ముంచిన గంట వీడియో. ఓ ఆట ఆడుకుంటున్న వైసీపీ. ఏపీలో గంజాయి వ్యవహారం దుమారం రేపుతోంది. టీడీపీ జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తే అధికార పార్టీ అదే రేంజ్లో కౌంటర్ ఇస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీని టార్గెట్ చేశారు. గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియోతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిగో టీడీపీ నిజస్వరూపం. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి గంటా ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి లోకేష్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, అప్పటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రమేణ్ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక చంద్రబాబు పాత్రపై అనుమానమో కానీ విషయం మాత్రం ఇది అంటూ గంట వీడియోను ట్వీట్ చేశారు. విశాఖ మన్యంలో టీడీపీ నేతల గంజాయి స్మగ్లింగ్కి చెక్, అందుకే వారికి డబ్బు కిక్ లేక ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది అన్నారు విజయసాయి. మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తి ఒక్కసారే అవి ఆగిపోతే ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఇప్పుడు విపక్ష నేత చేస్తున్నది ఇదే. కంగారొద్దు, ఈ పిచ్చి క్రమంగా తగ్గిపోతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు అమ్మకాల నిషేధం కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. అందుకే చిన్నారులు అతి తక్కువగా పొగబారిన పడుతున్న 5 రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం సంపాదించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్లోబల్ యూత్ టొబాకో సర్వే కూడా ఇదే విషయం చెప్పిందన్నారు విజయసాయిరెడ్డి.